హాయ్ అండి, వెల్కమ్ టు తేజ్ క్రియేటివ్స్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను పప్పుతోటి పప్పు చెగోడీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చెగోడీలు మనం బియ్యపిండి ఇంకా పెసరపప్పుతో చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ చెగోడీలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం పెసరపప్పును నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు తీసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ పాటు మజ్జిగలో నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు దాకా నీళ్లు పోసి ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, మీ కారం తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిట్కడు వంట సోడాని వేయండి. ఇలా వంట సోడా వేయడం వల్ల చెగోడీలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్ వాటర్కి 1 కప్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతితో పట్టుకొని విధంగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చేతికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా చేతితో రోల్ చేసుకుంటూ చెగోడీలాగా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చెగోడీలు కూడా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ చెగోడీలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లన్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చెగోడీలు రెడీ అయ్యాయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ లెన్ సీ యూ టాటా, బై బై, టేక్ కేర్.